రాష్ట్రం గంజాయి రహితంగా ఉండేదానికి మేము తీసుకున్న చర్యల్లో భాగంగా గుంటూరు రేంజ్ పరిధిలో ఈరోజు 5 జిల్లాల్లో సంబంధించి ఇంచుమించు 10,424 కేజీల గాంజా ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గుంటూరు జిల్లాలో ఈ 5 జిల్లాల్లో 146 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వరకు ఈ సంవత్సరంలో ఈ 146 కేసుల్లో 52 పోలీస్ స్టేషన్స్ పరిధిలో 146 కేసెస్ రిజిస్టర్ చేసి దీంట్లో 10,424 కేజెస్ అంటే ప్రాపర్ ప్రొసీజర్ చేసి ఇన్వెంటరీ చేసి అంటే కేసెస్ ఏవైనా కానీ ట్రయల్లో నడుస్తున్న కేసు ట్రయల్ కంప్లీట్ అయిన కేసెస్ గాంజా కేసెస్ ఎన్డీబీఎస్ కేసెస్ మనం ఎప్పుడైతే కోర్టులో ఛార్జ్షీట్ చేసిన తర్వాత ట్రయల్ కంప్లీట్ అయిన కేసెస్ కానీ కొన్ని ట్రయల్ నడుస్తూ ఏదైనా రివిజన్ ఉన్న కేసెస్ కానీ ఈ 20 కేసెస్లో గాంజా కేసెస్లో మ్యాజిస్ట్రేట్ ముందు మనం ఫైల్ చేసి ఇన్వెంటరీ ఆయన ముందు ఒక శాంపుల్ తీసి ఫోటోగ్రఫీ చేసుకొని ఫోటోగ్రఫీ ద్వారా ఒక శాంపుల్ తీసి తర్వాత ఆయన ముందు కొలతలు చేసిన తర్వాత లీగల్గా మనం దీన్ని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ముందు అప్లై చేసుకోవడం జరుగుతుంది. డ్రగ్ డిస్పోజల్ కమిటీ జిల్లా పరంగా ఎస్పీ గారు చైర్మన్గా ఉంటారు, వాళ్ళు హెచ్ఓడి డిపార్ట్మెంట్కు పర్మిషన్ పెట్టుకుంటారు. ఇట్లా కోర్టు ముందు మేము ఈ యొక్క ఇన్వెంటరీ చేయడం జరిగింది. ఇన్ని కేజీల గంజా ఈ కేసులో మనం రికవర్ చేసాము, మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టామంటే హెచ్ఓడి మనకు డీజీపీ గారు పర్మిషన్స్ ఇస్తారు, ఉత్తర్వులు ఇస్తారు దాన్ని డిశ్చార్జ్ చేయమని. సో ఈ విధంగా ప్రొసీజర్ వైజ్ ఏది కూడా ఒక చిన్న డివియేషన్ కూడా ఒక కేజీ కూడా ఒక గ్రాములు కూడా తేడా లేకుండా మేము దీన్ని ఇన్వెంటరీ చేసిన తర్వాత అన్ని జిల్లాల నుంచి తీసుకొచ్చి ఈరోజు మనము రేంజ్ పరిధిలో డీఐజీ గారు దాని చైర్మన్ అవుతారు, హై లెవెల్ కమిటీ ఉంటుంది. సో రేంజ్ లెవెల్లో ఇది డిశ్చార్జ్ చేయడం జరిగింది. దీంట్లో మ్యాక్సిమం ఇప్పుడు మనం 10,000 కేజీలు చూస్తే గుంటూరు నుంచి 3,840 కేజీలు గుంటూరు నుంచి కేసెస్ రిజిస్టర్ చేసిన దాంట్లో నుంచి మనము ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. దీంట్లో మూడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే మనకు ఎక్కువ కేసెస్ ఉన్నాయి. మంగళగిరి రూరల్, మంగళగిరి టౌన్, పొన్నూరు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే మనం చూస్తే ఉంటాం. మంగళగిరి రూరల్ ఎందుకంటే కాజా చెక్ పోస్ట్ ఉంటుంది, మనం అక్కడ ఎక్కువ కేసెస్ మనము ఇంటర్సెప్ట్ చేస్తుంటాం, వెహికల్ చెకింగ్ చేస్తుంటాం, అక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఎక్కువ కాలం పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా అది కూడా మనకు స్పేస్ కన్స్యూమ్ అవుతుంది, ప్లస్ అవి కూడా చెడిపోతాయి, ప్లస్ ఏమైనా స్టీలింగ్ కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవన్నిటికీ ఆస్కారం ఇవ్వకుండా ఇవన్నీ తీసుకొచ్చి డిస్ట్రాయ్ చేయడం జరిగింది. నంబర్ దీంట్లో మన రేంజ్లో నెక్స్ట్ 2,200 కేజీలో ప్రకాశం జిల్లా, 6 పోలీస్ స్టేషన్ పరిధిలో 9 కేసుల్లో 2,200 కేజీలు ప్రకాశం జిల్లాలో గంజాయిని ఈరోజు ఇన్వెంటరీ చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ బాపట్ల జిల్లాలో 12 పోలీస్ స్టేషన్ పరిధిలో 1,960 కేజీలు ఈరోజు తీసుకురావడం జరిగింది. పల్నాడు నుంచి 1,100 కేజీలు, అదేవిధంగా నెల్లూరు నుంచి 679 కిలోలు గాంజా మొత్తం ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా రేంజ్ లెవెల్లో మళ్ళీ మనం ఎస్సీబీ అఫీషియల్స్తో పెట్టుకొని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరంగా ఎంత వెయిట్ తీసుకొచ్చినారు, ఏ పోలీస్ స్టేషన్ ఎంత వెయిట్ ఉందో మళ్ళీ అక్కడ ఫోటోగ్రఫీ చేసి మళ్ళీ మనం రికార్డ్ చేసుకొని తర్వాత దాన్ని ప్రాపర్ ప్రొసీజర్తో డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా డిస్ట్రక్షన్ సర్టిఫికేట్ అందరు ఎస్పీలు మళ్ళీ సైన్ చేసి మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేయాలి. సో అంత ప్రొసీజర్ ఏదంటే కూడా ర్యాండమ్గా ఏదో తీసుకొచ్చినాం తగలబెట్టినాం అనే ప్రొసీజర్ కానే కాదు. ఇది చేయకముందు కోర్టులో రికార్డు ఉంటుంది, చేసిన తర్వాత ఇక్కడ చేసిన ఫోటోగ్రాఫ్స్ రికార్డ్స్ అంతా కూడా మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేస్తాం. సో ప్రాపర్ ప్రొసీజర్ చేస్తున్నాం మనం. సో దీనికి సంబంధించి ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు కేసెస్, ఎంతమంది ఉన్నారు మీ అందరూ డౌట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఇంచుమించు 215 మెంబర్స్ అక్యూజ్ రేంజ్ పరంగా మొత్తం 215 అక్యూజ్డ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 185 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో 185 మంది దీంట్లో ఆల్రెడీ మనము రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళకి రిమాండ్ పోయిన తర్వాత బెయిల్ రావడం కూడా కష్టమే. సో వీళ్ళందరూ కూడా తెలిసో తెలియకుండా కూడా మనం చేస్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చట్టపరంగా మనం వాళ్ళ ముందు జ్యుడిషియల్ ముందు నిలబెట్టడం జరిగింది. సో మనము తెలుసో తెలియకుండానో కొంతమంది మనం చూస్తూనే ఉన్నాము. మనకి ఎక్కువ లేదు, 10,000 కేజీలే ఉంది మన గుంటూరు రేంజ్లో. ఒక 500 గ్రాములు తెచ్చుకొని ఏదో అమ్ముకుంటామని చెప్పి అక్కడెక్కడి నుంచో తెచ్చుకొని ఒక కేజీ తీసుకొచ్చి మనకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి తెలుసు తెలియకుండా డబ్బులు చేసుకుంటామని తెలుసుకో దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నారు. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవ్వద్దండి. గాంజా అన్నటువంటిది ఇట్ ఈస్ ఏ బ్యాండ్ సబ్స్టెన్స్. సో దీనికి చట్టం చాలా గట్టిగా ఉంటుంది, దీని శిక్ష కూడా గట్టిగా ఉంటుంది. సో దయచేసి ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయొద్దండి. శిక్షలు మాత్రం కఠినంగా ఉంటుంది. మనం మాత్రం మన పోలీస్ స్టేషన్స్ అంతా కూడా క్లీన్గా పెట్టుకొని ఎక్కడ కూడా ఏ విధమైన స్పిల్వేక్ ఆస్కారం లేకుండా మనము దీన్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా కేసెస్ మనకు ట్రయల్ నడుస్తుంది, ట్రయల్ కంప్లీట్ అయిన వెంటనే చేయాలా. కొన్ని కేసెస్ ట్రయల్లో ఉన్నాయి, ఆ ట్రయల్ అయిన తర్వాత మళ్ళీ మిగతా ఎంత కేజెస్ మళ్ళీ గాంజా ఉంటే అగైన్ విల్ స్టార్ట్ అవర్ డిస్ట్రక్షన్ ప్రాసెస్.
So this is done to keeping up all the ganja away from the police stations. Sir, I have two questions for you. Totally, you put 10,000 400 calls chesara ijjalani chi. What of cost? Approximately how much the cost? Mana SCB officials da cheppedi vallu 4000 rupees per kg ani cheptunnaru. SCB vallu around 4 crores paina manaku deeni oka value manaku cheptunnaru. 4 crores worth ganja was destroyed today. Man range lo ekkada amakale tappa ekkada saagu ledu. Ekkada ledu andi, ekkada ledu, ekkada ledu. ట్రాన్సిట్ లో మనం పట్టుకున్నట్టు కేసెస్ పంటలు కదండి, మనకు వచ్చింది ఒక 5 మొక్కలు 6 మొక్కలు అట్లా వేశారు, అది కూడా తెలియకుండా వేసారు. మనకు తెలిసిన వెంటనే దయచేసి అటువంటి కార్యక్రమాలు కూడా చేయొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో దానివల్ల ఏదో మీకు సంపాదించుకోవాలన్న పొరపాటు, ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇది అది ఎందుకంటే మనం చెప్పకపోయినా పక్కన నైబర్సే చెప్పేస్తా ఉన్నారు, పక్కన నైబర్సే చెప్తున్నారు సార్ అక్కడ గాంజా 2 ముక్కలు వేశారు, 5 4 ముక్కలు వేశారు. మన ప్రకాశం జిల్లాలో కూడా వచ్చాం, మార్కాపూర్లో కూడా 4 ముక్కలు వేశాడు ఎవరో ఇంట్లో. ఆ కేసులు కూడా కట్టాము. ఆ కేసు కట్టడం వల్ల వాళ్ళ దగ్గర మళ్ళీ ఎన్డీపీఎస్ కేసులు ఇరుక్కోవడం జరిగింది. సో ఈ 4 ముక్కల వల్ల వచ్చేది ఏమీ లేదు, అనవసరం కేసు ఉంటుంది. కేసు మనకు తెలుసు కదా, ట్రయల్ నడుస్తూనే ఉంటుంది చాలా కాలం వరకు. దీంట్లో ఎన్డీపీఎస్లో వాళ్ళు జైలుకు పోతారు. 4 ముక్కలు వచ్చేది లేదు, ఏం లేదు. సో దయచేసి ఇటువంటిది కూడా కార్యక్రమాలు ఇంట్లో పండించుకుంటే మంచిది అన్న ఎవరైనా సజెషన్ ఇస్తే దయచేసి ఇటువంటి తీసుకోవద్దండి. ఏదండి, 215 అదర్ డిస్ట్రిక్ట్స్ అండి, అదర్ డిస్ట్రిక్ట్స్ అన్ని త్రూ అవుట్ దే ఆర్ స్ప్రెడ్ త్రూ అవుట్. మసి మనం సి మనము ట్రాన్స్పోర్టర్ని తీసుకుంటామండి, ట్రాన్స్పోర్టర్ మనకు దొరుకుతాడు గుంటూరులో. సో ఎవరు రిసిపియంట్ ఎవరు చూస్తాం, ఎవరు సప్లయర్ చూస్తాం. సో రెండు వైపులా ముందుకు వెళ్తాం. ఇట్స్ నాట్ దట్ ఏదో వచ్చి దొరికినాడు కాబట్టి మనం ఆపేసుకొని అక్కడ ఆగేసుకొని ఆగదు మన కేసు. అది బోత్ రిసిపియంట్ అండ్ సప్లయర్ రెండు వైపులా మనం వెళ్తాం. కొన్ని చోట్ల మేము ఇంకా మేము చెప్పాను కదా, ఒక 30-40 పెండింగ్ అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా సప్లయర్ రిసిపి ఎవరైతే సప్లై చేశాడో వాడిని ఇంకా క్యాచ్ చేయాల్సి ఉంటుంది. మనం సబ్సిక్వెంట్గా క్యాచ్ చేసి మనం ప్రొడ్యూస్. అది డిఫరెన్షియేట్ చేయలేదండి, మెజారిటీ కూడా అక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఒరిస్సా నుంచి. మనకి కోస్టల్ క్యారిడార్ ఎక్కువ సార్, తెలంగాణలో కూడా గంజాయి చాక్లెట్లు అనేదాన్ని ఒక పెద్ద రాకెట్ కూడా తెలంగాణ పోలీసులు కూడా పట్టుకున్నారు. గంజాయి చాక్లెట్స్, గంజాయి చాక్లెట్స్ అంటే అట్ ద సేమ్ టైం మనకి లిక్విడ్ గంజా కూడా బాగా పెరుగుతుంది. ఎస్, అవునండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. లిక్విడ్ గంజా ఇప్పటిదాకా మనం ఈ కేసెస్ చేసిన దాంట్లో అరౌండ్ 700 ml వరకు సీజ్ చేసాం. అది కూడా మెజారిటీ కూడా గుంటూరు జిల్లాల పరిధిలోనే సీజ్ చేయడం జరిగింది. అరౌండ్ 700 ml సార్, మోర్ దాన్ లీటర్ సార్, మోర్ దాన్ లీటర్ అరౌండ్ 1 లీటర్ వరకు, 700 నుంచి 1 లీటర్ మధ్యలో సీజ్ చేసాం. అది కూడా డిస్ట్రాయ్ చేస్తాం, నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టేస్తాం. ఇది మనం గంజాని సీజ్ చేయడం అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి రిగరస్ గా చేస్తున్న యాక్టివిటీ స్టేట్ వైడ్. అవునండి. సో దీనిలో ఇప్పటి వరకు ఎంతమంది కన్విక్ట్ అయ్యారు సార్? మా ఫిగర్స్ అరెస్ట్ చేసిన ఫిగర్స్ ఉన్నాయండి, అండ్ ఇంకా కన్విక్షన్ దాని స్టేటస్ జనరల్గా గంజాయి కేసులో మీరు బెయిల్ రాదంటున్నారు. మీరు చూసుకుంటే మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు అదే క్రైమ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అక్కడ బయటకు వస్తారండి, బయటకు వచ్చిన తర్వాత ఇంకా వేరే చేసుకోలేని వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు. సో మనం ఏం చేస్తున్నాము, 2-3 సార్లు ఇన్వాల్వ్ అయిన తర్వాత పీడియాకి పెడతాం. సో వాళ్ళు చేయాలనుకుంటున్నారు, మనకు వేరే చట్టం మనకు వేరే వేరే పవర్స్ ఇచ్చినాయి ఏ విధంగా కంట్రోల్ చేయాలన్నది. సో రిపీటెడ్గా డేటా మనం ఎప్పుడైతే మనము పంపిస్తామో దీని మీద కేసెస్ పెట్టి ఎప్పుడైతే కలెక్టర్ ముందు పంపిస్తామో, సో కలెక్టర్ గారు ఆబ్వియస్లీ ఈజ్ శాంక్షనింగ్ అథారిటీ, శాంక్షన్ చేస్తారు. మళ్ళీ గవర్నమెంట్ కూడా వెళ్తుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అక్కడ కూడా అప్రూవల్ వస్తుంది. సో ఒకసారి పీడియాట్ కింద పోతే మళ్ళీ ఇంకా సంవత్సరం వరకు జైల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుల మీద అయితే పెట్టలేదు మనము, మనము ఐడీ ఎక్కువ మనం ఐడీ మీద పెట్టాము, గట్టిగా పెట్టాము ఐడీ మీద పెట్టాము. తర్వాత ఈ మన జాగరీ, ఇది మన ఇలిసిట్ జాగరీ ఉంది, రియల్ జాగరీ ఏదైతే ఉందో ఎవరిని వాళ్ళపైన మాత్రం మనం ప్రజకించి పెట్టండి సార్. ఒకప్పుడు ఇది పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇది గ్రామీణ ప్రాంతానికి కూడా చేరుకుంది. ఏంటి దీని మీద అసలు అంటే ఎక్కడ పట్టుకోల్పోతుంది? ఇది పట్టుకోల్పడం అంటూ ఏం లేదండి, మన దగ్గర ఇప్పుడు నుంచే మనం గట్టిగా పట్టుకున్నాం కాబట్టి ఇంతవరకు మనం చేసుకోగలిగినాం మనం. సో ఎక్కడ పట్టు కోల్పోవడం అంటూ ఏం లేదు, దీనిపైన ఇంకా పట్టు బిగిస్తాం, ఇంకా పోను ఇంకా గట్టిగా బిగిస్తున్నాం మనకు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎక్కువ వచ్చింది, ఎస్సీబీ అఫీషియల్స్ డెడికేటెడ్గా దానిపైన పనిచేస్తున్నారు. సో మీరు చూస్తూనే ఉన్నారు, ఎస్సీబీ అఫీషియల్స్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు, ప్రతి జిల్లా ఇన్ఛార్జెస్ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఇంకా ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ సేకరిస్తారు. ఇంతవరకు మన లా అండ్ ఆర్డర్ అంత ఫోకస్ చేయలేకపోతున్నాం, ఇప్పుడు ఎస్సీబీ వాళ్ళ దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో పట్టు ఎక్కువ బిగిస్తున్నాం, ఇంకా దీని ఇటువంటిది ఇంకా అరికట్టగలుగుతాం. గతంలో గంజాయి అంటే ముసలి వాళ్ళు సాధులు వాళ్ళే ఉపయోగించారు సార్, ఇప్పుడు చూస్తే 90% కాలేజ్ స్టూడెంట్స్ దొరుకుతుంది, కాలేజ్ మీద రేట్లు దొరుకుతుంది, దాని మీద స్పెషల్ డ్రైవ్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఉంది సార్?
దీనిపైన డీజీపీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టున్నారు. డీజీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. కాలేజెస్ దగ్గర ఏమైనా కేసెస్ ఉంటే దాని మీద ఇవ్వమని. ఈ 146 కేసెస్లో మాకు తెలిసి నాట్ లెస్ దెన్ టెన్ కేసెస్. సో అంతకంటే తక్కువ కేసెస్ే ఉన్నాయి. దానిపైన ప్రత్యేకమైన దృష్టి ఎస్పీలంతా కూడా దృష్టి పెట్టున్నారు. వీ విల్ టేక్ వెరీ స్టర్న్ యాక్షన్. ఎవరైతే కాలేజ్ దగ్గర చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారో వాళ్ళపైన గట్టి చర్యలు తీసుకుంటాము. ఇటువంటిది ఏ విధంగా కూడా జరగనివ్వము. వీళ్ళు ఏ విధమైన పాత కేసెస్లో ఉన్నారు, తర్వాత వీరిపైన సస్పెక్షన్స్ ఓపెన్ చేయడము, వీళ్ళపైన ఎక్కువ నిఘా ఉంచడం కూడా జరుగుతుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పిన 215 మంది దాంట్లో ఎవరన్నా అంటే సప్లైస్ కాకుండా అట్లా సేల్ చేస్తున్న వాళ్ళు కాలేజీల దగ్గర కానీ లేదంటే ఉన్నాయి. ఎంతమంది ఇట్లా తీసుకున్నారు సార్? సార్ మనకి గుంటూరు ఆల్మోస్ట్ అరౌండ్ 7-8 పీపుల్. మీరు చెప్పినట్ల యూనివర్సిటీ దగ్గర ఈ బడ్డీ కొట్ షాప్ దగ్గర కొంతమంది ఎంత ఉంటారు, చాలా చిన్న కొన్ని 10 grams అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 10 grams 20 grams అమ్మకూడని ప్రాంతం అమ్మకూడదు, అట్లాంటి కేసెస్ కూడా ఐడెంటిఫై చేశాను. అవి ఇంకా తీయలేదండి, ఎందుకంటే గుంటూరు జిల్లా తీశారు. మనకు ఎక్కువ కేసెస్ లేవు అవి. సి మొన్న పల్నాడులో 2 కేసులు పట్టుకున్నాం. పట్టుకుంటే దాంట్లో ఏంది, ఒక డీటెయిల్ చూసాం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు, ఎందుకు పోతున్నాడు. సో ఒక మేస్త్రి మా ముఠ మన కూలీలకు, తర్వాత రైల్వే మన రిక్షా పుల్లర్స్కు, సత్తెనపల్లిలో రిక్షా పుల్లర్స్కు, తర్వాత అక్కడ పనిచేస్తున్న మేస్త్రీలకు, టైర్ రిపేర్ చేస్తారు వాళ్ళకు, అటువంటి కేసెస్ 2 వచ్చినాయి. 2 ఎక్కువ డీప్గా చూసాం మేము. ఎందుకు ఇంత తక్కువ క్వాంటిటీ, 500 సత్తెనపల్లికి వచ్చింది అని ప్రతి ఒక్క కేసు కూడా మేము ఇన్డెప్త్ పోతున్నాం. దానిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఇటువంటి ఎక్కడ కూడా కాలేజెస్ దగ్గర వీఆర్ టేకింగ్ ఆల్ ఎస్పీస్ ఆర్ హియర్, వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ టు ఎన్ష్యూర్ దట్ నథింగ్ గోస్ నియర్ ది కాలేజ్. గవర్నమెంట్ విధానం ఏదైతే ఉందో మేము అనదర్ క్విక్లీ విల్ ట్రై టు ఎరాడికేట్ గాంజా.